డియర్ గ్రూప్ టూ మెయిన్స్ యాస్పిరెంట్స్ మీ అందరికీ జూలై 28న రాయబోయే గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఇండియన్ పాలిటీ నుండి కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ని డిస్కస్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మొదటిగా ప్రాథమిక హక్కులకు సంబంధించి, ప్రాథమిక హక్కులని భారత రాజ్యాంగంలో అమెరికా నుండి గ్రహించడం జరిగింది. ఈ ప్రాథమిక హక్కులని భారత రాజ్యాంగంలో 3వ భాగం 12వ నిబంధన నుండి 35వ నిబంధన వరకు పొందుపరిచారు. అయితే ఇక్కడ ముందుగా మనం డిస్కస్ చేయాల్సిన అంశం ఏమిటి అని అంటే 12వ నిబంధన. 12వ నిబంధన అనేది ఏం చెప్తుంది? ద డెఫినిషన్ ఆఫ్ స్టేట్, రాజ్యం యొక్క నిర్వచనం గురించి పేర్కొంటుంది. సో రాజ్యం యొక్క నిర్వచనం అనేది 12వ నిబంధన తెలియచేయాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకుంది? మనకి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి పౌరుడు కూడా ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. సో ఇక్కడ రాజ్యం అనగా ఏమిటి అని చూసినట్లయితే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన శాసనశాఖ మరియు కార్యనిర్వాహక శాఖ, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాసనశాఖ మరియు కార్యనిర్వాహక శాఖ, అలాగే స్థానిక ప్రభుత్వానికి సంబంధించిన మరి పంచాయతీ వ్యవస్థ, మున్సిపాలిటీ వ్యవస్థ. సో ఇవన్నీ కూడా మనకి రాజ్యం పరిధిలోకి వస్తాయి. అట్ ద సేమ్ టైం ఇంకా చూసినట్లయితే, ఏ ప్రభుత్వము కూడా ఏ రాజ్యము కూడా పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను దుశ్చర్యలకు పాల్పడకుండా కాపాడాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వము రూపంలో రాజ్యం అనేది చూసుకోవాలి. కాబట్టి రాజ్యం యొక్క నిర్వచనం తెలుసుకోవాలి. మరి రాజ్యం పరిధిలోకి వచ్చేటటువంటి సంస్థలు కానీ, వ్యక్తులు కానీ, సమూహాలు కానీ ఏమిటి అని చూసినట్లయితే, 1981 అజయ్ హసీనా వర్సెస్ ఖాలిద్ మస్జిద్ అనే సుప్రీం కోర్టు తీర్పులో ఏమని పేర్కొంది అని చూసినట్లయితే, ప్రభుత్వ ఆర్థిక సహాయంపై ఆధారపడే సంస్థలు, అలాగే రాజ్యాంగబద్ధ సంస్థలు, అలాగే ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఆధారపడుతూ గుత్తాధిపత్య ధోరణి కలిగినటువంటి సంస్థలు, అలాగే పన్నులు విధించే సంస్థలు, అలాగే ఆజ్ఞలు జారీ చేసే సంస్థలు. సో ప్రభుత్వ నియంత్రణలో ఉన్నటువంటి సంస్థలు ఇవి. అజయ్ హసీనా వర్సెస్ ఖాలిద్ మస్జిద్ 1981 ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు రాజ్యం పరిధిలోకి వస్తాయి. అలాగే సుఖదేవ్ సింగ్ వర్సెస్ భగవత్ రామ్ సింగ్ కేసు మేరకు సుప్రీంకోర్టు ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అలాగే ఓఎన్జీసీ, అలాగే ఐఎఫ్సిఐ, ఓకే, ఇటువంటి సంస్థలు కూడా ఎన్టీపీసీ ఇటువంటి సంస్థలు కూడా రాజ్యం పరిధిలోకి వస్తాయి అని చెప్పేసి ఈ సుఖదేవ్ వర్సెస్ భగవత్ రామ్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాకుండా ఉమేష్ సింగ్ వర్సెస్ సిన్హా కేసులో భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాలు కూడా రాజ్యం పరిధిలోకి వస్తాయి అని చెప్పేసి పేర్కొంది. అంతేకాకుండా రాజ్యం పరిధిలోకి భారత్ పెట్రోలియం సంస్థ, అలాగే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా మరి రాజ్యం పరిధిలోకి వస్తాయి. అట్ ద సేమ్ టైం రాజ్యం పరిధిలోకి రానటువంటి సంస్థలు ఏమిటి అని చూసినట్లయితే, 1860 సహకార సంఘాల చట్ట ప్రకారం ఏర్పాటు కాబడినటువంటి సహకార సంఘాలు లేదా సంస్థలు, అలాగే ఎన్సిఈఆర్టీ
NCERT, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సిస్టమ్స్. ఓకేనండి, ఇది. అలాగే ఇంకా రాజ్యం పరిధిలోకి రానటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థలు సొంత నిధులతో నిర్వహించబడే సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు. ఓకేనండి, సో ఇవన్నీ కూడా రాజ్యం పరిధిలోకి రావు అని చెప్పేసి పేర్కొంటారు. అయితే మరి ఇంకా ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అని అంటే, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు లేదా న్యాయస్థానాలు రాజ్యం పరిధిలోకి వస్తాయా రావా అని అంటే, 1981లో అంతులే వర్సెస్ రవి నాయక్ 1981 కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది అని అంటే, న్యాయస్థానాలు న్యాయపరమైన తీర్పులు ఇచ్చే సమయంలో రాజ్యం పరిధిలోకి రావు, కానీ పరిపాలక లేదా కార్యనిర్వాహక విధుల నిర్వర్తన విషయంలో రాజ్యం పరిధిలోకి వస్తాయి అని చెప్పేసి పేర్కొంది. గుర్తుమైంది కదండి. సో అంతులే వర్సెస్ రవి నాయక్ అకార్డింగ్ టు 1981 సుప్రీంకోర్టు కేసు తీర్పులో, సుప్రీంకోర్టు న్యాయస్థానాలు అనేవి తీర్పులు ఇచ్చే సమయంలో రాజ్యం పరిధిలోకి రావు, కానీ పరిపాలనాపరమైన లేదా కార్యనిర్వాహకపరమైన అంశాలు నిర్వర్తించే విషయంలో రాజ్య పరిధిలోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏమిటి పరిపాలక అంశాలు లేదా కార్యనిర్వాహక అంశాలు అని అంటే, న్యాయస్థానాలు తమ సిబ్బందిని తామే నియమించుకునే సమయంలో మాత్రమే రాజ్యం పరిధిలోకి వస్తాయి అనేది ఉదాహరణ. ఓకేనా సార్? ఓకేనే మై డియర్ ఆస్పిరెంట్స్. సో దీనికి సంబంధించి ఇంకా మీకు డీటెయిల్గా ఆర్టికల్ 13 మొత్తం ప్రతి కేసుతో సహా మీకు ఈ మన యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లాస్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ చేయండి. సో ప్రతిరోజు 2-3 వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, నాకు సపోర్ట్ చేసి మీ యొక్క కోఆపరేషన్ అందిస్తారని కోరుకుంటూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.